अंदर की नमस्कार मैक्स इंडिया प्रोडक्शन्स पैन निर्मित आटो नगर सूर्य वस्तुंदी आश ने व्यक्तम चेस्तू मिम्मेल्लि ऊरीस्तू निजंगा मी मुंदुकु वच्चेस्तुंदी इदी दीनि वेनकाल एंतो परिश्रम उंदी एंतो तपन उंदी एंतो कृषि उंदी एंतो मंदि प्राणं पेट्टि पनि चेसिनटुवंटि सिनेमा आटो नगर सूर्य सब्जेक्ट देवकट गारु టెక్నీషియన్స్ అందరికీ కూడా వాళ్ళ మనసుల్లోకి ఎక్కించి ఆ క్వాలిటీ రాబట్టుకోవడం కోసం ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నంలో 100% సఫలీకృతం అయ్యారు. సో ముందుగా ఇవాళ వేదిక ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ మ్యూజికల్గా సో అనూప్ రూపెన్స్కి సో దేవకట్ట గారు చెప్పిన సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయన ఫస్ట్ నాకు చెప్పిన మాట ఏంటంటే సబ్జెక్ట్ చాలా బాగుందండి, చాలా కొత్తగా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది, ముఖ్యంగా పాటలు డైరెక్టర్ గారికి ఏం కావాలో సిచ్యుయేషన్ బట్టి నేను చేసేస్తానండి, రీరికార్డింగ్ అనేది నాకు చాలా ఛాలెంజింగ్గా ఉంది, నాకు మనస్ఫూర్తిగా అంటే ఒక నా టాలెంట్ని బయట పెట్టుకునే అవకాశం కల్పించే ఒక సబ్జెక్ట్ని ఆయన ఇచ్చారు. థ్యాంక్స్ అండి ఇలాంటి మంచి సబ్జెక్ట్ని నాకు ఆఫర్ చేసినందుకు అని చెప్పి చాలా ఎగ్జైట్ అయ్యి అనూప్ రూపెన్స్ సినిమా సబ్జెక్ట్ విన్న వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఆయన అది ఏవైతే చెప్పాడో ఈ సినిమాకి రీరికార్డింగ్ విషయంలో అంత అద్భుతంగా చేశాడు. అనూప్ రూపెన్స్ ఇంతవరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాకి చేసిన రీరికార్డింగ్ అనేది చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ రిలీజ్ అయింది, సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయినాయి. సో నాగ చైతన్య ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం 5 సాంగ్స్ కూడా సూపర్ హిట్ జాబితాలోకి చేరిపోయినాయి. ఇంత మంచి ఆడియోని రిలీజ్ చేసిన ఆదిత్య మ్యూజిక్ కూడా ఈ ఆడియోని చాలా మంచి ప్రమోషన్ చేశారు. అందుకే ఈరోజుకి చాలా ఫ్రెష్గా వినిపిస్తూనున్నాయి. ఎక్కడ ఏఎఫ్ఎం రేడియోలో విన్నా, ఎక్కడ విన్నా, ఏ ఆటోల్లో విన్నా వినిపిస్తూ ఉన్నాయి. ఇంత మంచి మ్యూజిక్ సక్సెస్ అయినందుకు ఇవాళ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. సో అనూప్ రూపెన్స్ సో మ్యూజిక్ డైరెక్టర్గా చాలా బిజీ అయిపోయాడు కాబట్టి ఈ తన ఫంక్షన్కి కూడా అటెండ్ అయ్యే ప్రయత్నంలో ఇంకా ఆందీవిలే ఉన్నాడు ఆయన. నేను ఈ టైంలో రావాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి ఆడియోని ఇంత మంచిగా రిసీవ్ చేసుకుని సూపర్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. సో మా సినిమా గురించి మేము గొప్పగా చెప్పడం కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. సో దేవకట్ట గారు ఏ సబ్జెక్ట్ అయితే అందరికీ చెప్పారో ఆయన చెప్పింది చెప్పినట్టు చెప్పిన దానికంటే అద్భుతంగా సినిమాని తీశారు. తను అనుకున్న పాత్రలో హీరోని నాగ చైతన్య ఇలా కూడా చేయగలడా, ఇంత బాగా చేయగలడా అని మీరంతా సర్ప్రైజ్ అయిపోయారు. ఆల్రెడీ ఎప్పుడు మనం సినిమా చూసి ఆ మనం సినిమాలో చూసిన నాగ చైతన్య ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ని మనం చూసాం, ఎంజాయ్ చేసాం. సో అంతకు మించి మరో కొత్త కోణం, ఒక మాస్ కోణాన్ని ఆవిష్కరించాడు దేవకట్ట. ఆ మాస్ కోణాన్ని ఛాలెంజింగ్గా తీసుకుని చాలా బాగా చేశాడు. సో డైలాగ్ డిక్షన్ కానీ, అతని ఎక్స్ప్రెషన్స్ కానీ, అతని డైలాగ్లో ఉండే ఆ పవర్ కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది. నేనే ఒక ఆడియన్గా చాలాసార్లు ఎన్నిసార్లు చూసినా ఆయన డైలాగ్ చెప్పే విధానం కూడా నాకే ముచ్చటేసింది. నేను కూడా నాగ చైతన్యకి అభిమానిగా మారిపోయాను. డెఫినెట్గా అభిమానులందరూ కూడా ఆలస్యమైనా కానీ ఒక అద్భుతమైన చిత్రం మనకు వచ్చింది అని మనస్ఫూర్తిగా ఆనందిస్తారు. సో మీ ఆనందానికి కొన్ని గంటల చేరువలోనే ఆటోమేటిక్గా సూర్య ఉంది. సినిమాను కూడా సూపర్ సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్ మాట్లాడు సార్, దేవకట్ట గారిని మాట్లాడుతుంది. ఫైనల్గా రేపు వస్తున్నాం కదా, ఖచ్చితంగా వస్తున్నాం. మెయిన్గా ఈరోజు ఈ ఫంక్షన్ చేసుకోవడానికి, రేపు సినిమా రిలీజ్ కావడానికి ముందుండి ఈ యుద్ధాన్ని నడిపిస్తుంది రాజుగారు. అంటే సమస్యలు అన్నిటిని కూడా ఆయన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి, అంటే ఎక్కడ గ్రిడ్ లాక్ ఉన్నా కూడా గ్రిడ్ లాక్స్ బ్రేక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. సో హోప్ఫుల్లీ విల్ బీ దేర్, నాట్ హోప్ఫుల్లీ, విల్ డెఫినెట్లీ బీ దేర్ టుమారో మార్నింగ్ షోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వెంకట్ గారికి, అండ్ నేను చెప్పిన సబ్జెక్ట్ని వాళ్ళు క్రియేటివ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ నన్ను కూడా ఎంజాయ్ చేయనిస్తూ ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమాని. అదే ఎంజాయ్మెంట్ యూనిట్ మెంబర్స్ అందరూ ఫీల్ అయ్యారు వర్క్ చేసేటప్పుడు. చైతన్య కానీ, మీకు సినిమా మేము చాలా కష్టపడి చేసినట్లు అనిపించవచ్చేమో కానీ
చాలా ఇష్టపడి సంతోషంగా చేసిన సినిమా ఇది. మ్యూజిక్ కానీ అన్నీ కూడా. సో మ్యూజిక్ విషయానికి వస్తే ప్లాటినం డిస్క్ అనేది మీకు వినిపించిన మ్యూజిక్ కోసమే చేసుకుంటున్నాం అనుకుంటారు. అంతేకాకుండా పాటల్లో ఎంత ఎఫర్ట్ పెడతాడో అంతకన్నా ఒక 5-6 times 10 times ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఒక రీరికార్డింగ్ విషయంలోకి వచ్చేటప్పటికి, ఎస్పెషల్లీ ఆటోనగర్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1 month 1.5-2 months తను ఎవ్రీడే సిగ్నిఫికెంట్ అవర్స్ స్పెండ్ చేస్తే కానీ తను రీరికార్డింగ్ కంప్లీట్ చేయలేకపోయాడు. సో నా దృష్టిలో గ్రేట్ రీరికార్డింగ్ ఇచ్చినందుకు కూడా నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను ఈ ఫంక్షన్ని అనూప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ నాకు అనూప్ లాంటి ఒక మంచి టెక్నీషియన్ దొరికాడు ఈ సినిమాతో. అతనితో కూడా అతనితో ఇంకా చాలా రోజులు ట్రావెల్ చేయాలనే ఫీలింగ్ తెప్పించాడు నాకు. మిగతా వాళ్ళందరికీ, ఫైనాన్షియర్స్ కానీ అందరికీ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళినందుకు ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ. సినిమా కూడా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ దిల్రాజు గారు అండ్ ఆల్ ద ఫైనాన్షియర్స్ ఒక అడుగు ముందేసి ఈ సినిమా రిలీజ్ స్టేజ్కి తీసుకొచ్చారు. లాస్ట్ 1 week వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల యూనిట్ వాళ్ళందరికీ, ప్రేక్షకులకి అందరికీ మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ టుమారో. ఐడ్ లైక్ టు థ్యాంక్ మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ ఈ జర్నీ స్టార్ట్ చేసినందుకు, దట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ అనూప్, ఈ 3PL Platinum ఫంక్షన్ ఎప్పుడో చేయాల్సింది కానీ అన్నీ మంచికే జరుగుతాయి అంటారు. సినిమా రిలీజ్ లేట్ అయినా కూడా ఐ లైక్ టు థ్యాంక్ ద మీడియా, ప్రేక్షకులందరికీ, అభిమానులందరికీ. సినిమా కిల్ చేయకుండా యూ మెయింటైన్ ద హైప్ అండ్ అదే బజ్ మార్కెట్లో, యునో ఇట్స్ గోయింగ్ ఆన్, చాలా పాజిటివ్ బజ్ ఉంది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ మై హోల్ టీమ్ దేవకట్ట, యాక్చువల్గా ఆటోనగర్ సూర్య పక్కన పెడితే కూడా ఐ థింక్ దేవకట్ట ఆస్ 1 person నేను ఐ విల్ ట్రస్ట్ హిమ్ ఆల్వేస్. లాస్ట్ 1 year ఆల్సో మనం కొత్త కొత్త ఐడియాల మీద వీ బిన్ వర్కింగ్ ఆన్ దెమ్. సో ఆ జర్నీ విల్ ఆల్వేస్ కంటిన్యూ నో మ్యాటర్ వాట్. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద హోల్ టీమ్, శ్రీకాంత్, సామ్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దిస్ జర్నీ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. లాస్ట్ వీక్ ఇదే ప్లేస్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో మీరు అందరు ఉన్నారు. సో ఆ రోజు 27th సినిమా రిలీజ్ చేస్తామని చాలా కాన్ఫిడెంట్గా ఫస్ట్ టైం ఈ సినిమా విషయంలో నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ 3 days బ్యాక్ చాలామంది మీడియా మిత్రులు ఫోన్ చేసి, ఏంటి సార్ 27th ఉంటుందా ఉండదా, ఉంటుందా ఉంటుందా, దాదాపు ఒక 10 phone calls అటెండ్ చేశాను. ఒకటే కాన్ఫిడెన్స్, లేదు 27th చెప్పిన డేట్కు సినిమా రిలీజ్ అవుతుంది, వచ్చేస్తుందని. అండ్ అంత కాన్ఫిడెన్స్గా నేను ఈ సినిమా విషయంలో ముందుండటానికి లాస్ట్ ప్రెస్ మీట్ అప్పటికి నేను సినిమా చూడలేదు. బట్ డైరెక్టర్ అండ్ ఫైనాన్సర్స్ నాకు సినిమా చూపిస్తానని ఒక 3 days ఆడుకున్నారు. వీళ్ళు సినిమా చూపించారు బట్ నేను నన్ను ప్రెస్ మీట్కి తీసుకొచ్చేసారు. ప్రెస్ మీట్కి వచ్చాక నేను కమిట్ అయిపోయా. సో ఇంకా నాకు తప్పించుకోవడానికి అవకాశం కూడా లేదు. బట్ నేను ప్రెస్ మీట్ అయ్యాక కూడా నేను దేవాకు కంటిన్యూగా కాల్ చేస్తున్నాను, అదేంటి దేవా సినిమా చూపిస్తున్నారు, ముందు సినిమా చూపించండి. సో ఎలాగో నేను కమిట్ అయిపోయిన డబ్బులు సినిమా ఎలా ఉన్నా కడతాను, ఎందుకంటే ఇప్పటి వరకు నాకు హిస్టరీలో లేదు డబ్బులు కట్టినట్టు, తక్కువ కట్టినట్టు. సో కాన్ఫిడెంట్ అంటే మెల్లిగా మెల్లిగా వాళ్ళకు ఒక 2-3 days టైం పట్టింది కాన్ఫిడెన్స్లోకి రావడానికి. టెక్నికల్ ప్రాబ్లం చెప్తారు, డిఐ కాలేదు సార్ అంటారు, సౌండ్ రాలంటే అప్పుడే ఎర్రబాస్ వచ్చిన వాళ్ళకి చెప్పాల్సిన సమాధానాలు అన్నీ చెప్పారు నాకు. 16 సినిమాలు తీసినా నాకు తెలియదా ఎక్కడేం జరుగుతుందని. సో అన్నీ ఫాలో చేసి ఒక ఫైన్ డే మార్నింగ్ 6 o'clock షో రెడీ చేసి సినిమా చూపించారు. ఆ సినిమా చూశాక నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో 27th రిలీజ్ కావాలి, దానికోసం ఎన్ని ఎఫర్ట్స్ అయినా పెట్టి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లాలనే ఫైట్ చేశాను లాస్ట్ 5 days నుంచి. అంటే నా సొంత సినిమాలు కూడా నేను ఎప్పుడు ఇంత కష్టపడలా, ఆఫీస్లో కూర్చొని ఫోన్ల మీద పనులు జరిగేటి. ఈ సినిమా విషయంలో ఎవ్రీవేర్ సెన్సార్ దగ్గర కానీ, ఇంకా అదర్ ఇష్యూస్ దగ్గర కానీ, ఇంకా ఇప్పుడు మీ ప్రెస్ మీట్ అయ్యాక వెళ్ళాక కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కూర్చొని షార్ట్అవుట్ చేయాల్సినవి. సో అవి కూడా షార్ట్అవుట్ అయిపోతాయి. సో అంటే వన్స్ ఆ సినిమా చూసిన తర్వాత నేను ఫీల్ అయింది అది, అంటే నిజంగా ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇంత మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గరికి ఆన్ టైం తీసుకెళ్ళాలి. సినిమా చూశాక అక్కడే దేవగడ్డకు చెప్పాను, నిజే
ఫస్ట్ హాఫ్ అయిపోయిన ఇట్స్ 100% ఇస్ ఎ డైరెక్టర్స్ ఫిలిం. అంటే తను చేసిన విధానము, చైతుతో పర్ఫార్మెన్స్ చేయించుకున్న విధానము అవన్నీ చూసే ఐ ఫెల్ట్ ఈజ్ అ వెరీ వెరీ హ్యాపీ. రే ప్రేక్షకులు మార్నింగ్ షో థియేటర్ చూసి బయటికి రాగానే నేను చెప్తున్న వర్డ్స్ డిఫరెంట్ ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తాయి. సో ఇజ్ ఎస్ లాస్ట్ 25 మినిట్స్ అయితే ఇజ్ ఎ సూపర్. ఇంకా దానికి నాకు వేరే ఆన్సర్ కూడా లేకుండా బయటకు వచ్చి చెప్పేసి దేవాకి అదే చెప్పాను. సో ఈజ్ అ గోయింగ్ హిట్ టు సూపర్ హిట్ ఫిలిం. అంటే నాగార్జున గారి హిస్టరీలో గీతాంజలి తర్వాత శివ వచ్చినట్టు చైతుకి మనం తర్వాత ఆటోనగర్ సూర్య వస్తుంది. అంటే శివతో నేను కంపారిజన్ చేయట్లేదు. అంటే ఇట్స్ ఎ సక్సెస్, ఒక క్లాస్ ఫిలిం మనమైతే ఇట్స్ ఎ కమర్షియల్గా అందరు ఆడియన్స్కి నచ్చేలాగా ఆటోనగర్ సూర్య ఉంది. ఎస్పెషలీ సో మెనీ ప్లేసెస్లో ఆడిటోరియంలో క్లాప్స్ కొడతారు డైలాగ్స్కి. అసలు నేనే 6 మెంబర్స్ చూసాం, నేనే ఆపుకోలేకపోయాను, చాలా ప్లేస్లో రియాక్ట్ అయ్యాను. సో అలా రేపు ఆడిటోరియంలో అంత అద్భుతమైన డైలాగ్స్ రాసుకున్నాడు దేవ. తన ప్రీవియస్ సినిమాలు కూడా డైలాగ్స్తో ఎలా మెస్మరైజ్ చేశాడో ఈ సినిమాలో కూడా చాలా ప్లేసెస్లో అద్భుతమైన డైలాగ్స్తో క్లాప్స్ కొట్టిస్తాడు. సో అలా అన్ని 2 గంటల 35 నిమిషాల సినిమాలో కావాల్సిన ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ అండ్ ఎస్పెషల్లీ చైతు అండ్ సమంత మధ్యలో ఉండే లవ్ సీన్స్ అన్నీ అద్భుతంగా సెట్ చేసుకున్నారు. సో ఇంత మంచి సినిమాని ఎట్టి పరిస్థితుల్లో అన్ని ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ చేయాలని రేపు అనుకున్నట్టుగానే 27th ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం. సినిమా చూసాక నాగార్జున గారికి కూడా కాల్ చేసి, సార్ జోష్ మా జోష్ సినిమా అప్పుడు కాదు చేయాల్సింది, ఇప్పుడు చేస్తే బాగుండేది అని ఫీల్ అయ్యాను. అంటే అప్పుడు ఒక కమర్షియల్ సినిమాకి ఒక డిఫరెంట్ సినిమాకి ట్రై చేశాము, ఇప్పుడు చైతుల్లో చాలా మెచ్యూరిటీ అంటే ఆల్మోస్ట్ ఒక 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత తను చేసిన పర్ఫార్మెన్స్ రేపు ప్రేక్షకులకు ఒక థ్రిల్. ఇందాక అచ్చిరెడ్డి గారు అన్నారు అదే, మనం సినిమా చూసినప్పుడు కూడా నేను చైతన్య పర్ఫార్మెన్స్ చూసి వెర్రీ ఎంత ఇంప్రూవ్, అంటే సినిమాకు నేర్చుకోవడం అన్నట్లు ఎంత ఇంప్రూవ్ చేశాడో ఈ సినిమాలో. ఎస్పెషల్లీ దేవ చైతుతో ఇజ్ సూపర్ పర్ఫార్మెన్స్ చేయించుకున్నాడు. సో ఇలా అన్నీ కుదిరాయి. ఇంకొక 24 అవర్స్, 24 గంటలు మాకు ఎవ్రీ మినిట్ కౌంట్ డౌనే. సో మీ మీడియా వారి అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమాని ఈ 24 అవర్స్ ఇంకా మీరు ప్రమోట్ చేయాలి, మాకు హెల్ప్ చేయాలి. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకురావడానికి మీ సహకారం కూడా కావాలి ప్లీజ్. ఈ సినిమా రేపు మార్నింగ్ షో స్క్రీన్ పడుతుంది, సూపర్ హిట్ టాక్ వస్తుంది, దట్స్ మై కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. ప్రయత్నం వెనకాల ఉన్నటువంటి రథ సారథులు ఎవరు అనే విషయంలో అంటే రొటీన్గా థ్యాంక్స్ అనే మాట ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు. సో దిల్రాజ్ గారు లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఆయన చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు, అన్నీ నా మనసుకు తెలుసు, అందుకని నేను మా రెగ్యులర్గా చెప్పే కృతజ్ఞతలు అనే పదం వాడలేదు. సో అయినా కూడా సాంప్రదాయంగా మనం వ్యక్తం చేయడానికి అది ఒకటే పదం ఉంది కాబట్టి నేను మళ్ళీ అదే వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ దిల్రాజ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా అలంకార ప్రసాద్ గారు ఫస్ట్ నుంచి కూడా మా సంస్థ బాగుండాలి, మా మంచి సినిమాలు తీసే సంస్థలు నిలబడాలి,
సో వాళ్ళకి అవరోధాలు ఎదురైనప్పుడు అనుభవం ఉన్న మనలాంటి వాళ్ళం వాళ్ళ అవరోధాలను అధిగమించే అవకాశం కల్పించి ముందుకెళ్ళే ఒక మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా ఒక ఎఫెక్షన్ తోటి కృషి చేసి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకు నేను అలంకార ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే మాకు ఫస్ట్ నుంచి కూడా యాజ్ ఎ ఫైనాన్సర్గా ఉషా పిక్చర్స్ బాలకృష్ణ గారు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆ సపోర్ట్ అలాగే కంటిన్యూ చేస్తూ ఆయన ప్రతి సందర్భంలో మాట్లాడినప్పుడు కూడా మంచి సినిమా తీశారు సార్, మీరు తీసిన మంచి సినిమాలన్నీ చాలా మంచివి, ఇలాంటి మంచి సినిమాలు తీసే సంస్థలు నిలబడాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం, మేము తప్పకుండా మా సహకారం ఉంటుంది, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పి ఈ సినిమా రిలీజ్కి ఆయన మ్యాక్సిమం సహకారం చేసి ఆయన బాలకృష్ణ గారి తరపున మాకు సుదర్శన్ గారు కూడా చాలా కోఆపరేషన్ అందిస్తూ వచ్చారు. సో అలాంటి అద్భుతమైన కోఆపరేషన్ అందిస్తున్నటువంటి ఇంత మంచి మిత్రులు ఉండబట్టే మేము ఈ ప్రాజెక్ట్ని మేము ముందుకు తీసుకురాగలుగుతున్నాం. థ్యాంక్ యూ సుదర్శన్ గారు. థ్యాంక్స్ అండి. ఒక మంచి సినిమాని ఒక మంచి ప్రయత్నంతో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాం. ఈ మంచి సినిమాని ఆదరించి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.